ఆర్డీఓ మత్స్యశాఖ డిపార్ట్మెంట్ అధికారులతో ఏర్పాటు చేసిన మత్స్యకారుల సమావేశం విఫలమైంది. అరబిందో సంస్థ ప్రతినిధులు లేకుండా మీటింగ్ ఏర్పాటు చేయడంతో మత్స్యకార నాయకులు సమావేశం నుంచి బయటకు వెళ్లారు. దివీస్ ఫార్మా కంపెనీ, అరబిందో ఫార్మా కంపెనీ పైప్ లైన్ వల్ల లక్షల్లో నష్టం వాటిల్లుతుందని మత్స్యకార నాయకులు తెలిపారు. అధికారులు సంస్థ కోసం తప్ప తమ కోసం పనిచేయడం లేదని ఆరోపించారు. చెప్పండి, అప్పుడైతే చెప్పండి. చెప్పండి, అప్పుడైతే చెప్పండి. మిత్రులందరికీ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు సోరాడ మసేను. మేము గత 6 రోజులుగా మా గ్రామంలో మెయిన్ రోడ్డు మీద ఈ వారం నుంచి ఉద్యమం చేస్తున్నాము. ఈ ఉద్యమం కాల టైమంలో మాకు ఆర్డీఓ గారు ఫోన్ చేయడం జరిగింది. మా పెద్దలతో మాట్లాడడం జరిగింది. ఆయన మాకు చెప్పిన విషయం ఏంటంటే, కంపెనీ వాళ్ళతో మేము చర్చించాము, మీ డిమాండ్లన్నీ కూడా మేము నెరవేర్చామన్న హామీతో ఈరోజు మమ్మల్ని ఇక్కడ పిలిపించారు. కానీ ఇక్కడికి తీసుకొచ్చి మాకు 2 గంటలు టైం ఇచ్చి మీటింగ్ జరిపినా కూడా వాళ్ళు ఎటువంటి హామీ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా కంపెనీ వాళ్ళు ఇంకా రావాలి, వాళ్ళతో చర్చించాలనే చెప్తున్నారు తప్ప, 2000 నుంచి 3000 కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఈ రోజున. వాళ్ళ కోసం ఎవరు ఆలోచించట్లేదు. ప్రభుత్వ అధికారులు కూడా ఏమైనా సమస్య గురి చేస్తున్నామనేసి మా మీదకే వస్తున్నారు తప్ప, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కంపెనీ యాజమాన్యం ఒక యజమాని కంపెనీ నిర్మించి ఎంతమంది పేదలు పట్టగొడుతున్నా సరే ఆయన్ని ఈ రోజున ఇక్కడ పిలిపించలేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని మేము నిజంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మా హక్కు మా ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే మా పూర్వీకుల నుంచి కూడా సముద్రం మాత్రమే. మేము కంపెనీ వాళ్ళని ఆస్తులు అడగట్లేదు. వాళ్ళని మేము ఏమైనా మాకు న్యాయం చేసేది ఏమైనా ఉంది అంటే ఏదైతే పైప్ లైన్ సముద్రంలో వేశారో ఆ పైప్ లైన్ రిమూవ్ చేయమనేసి మేము కోరుతున్నాము. ఎందుకంటే తరతరాలు అరబిందో ఆధ్వర్యంలో లైఫ్బిజ్ కంపెనీ వాడు సీలో సుమారుగా 3 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేయడం జరిగింది. కోనపాపేటలో 2 నెలల 15 రోజుల మట్టి ఉద్యమం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నారు, ఆర్డీఓ ఆఫీస్ తిరుగుతున్నారు, అయినా సెటిల్మెంట్ అవ్వట్లేదు. ఈ రోజు కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడిస్తానని చెప్పారు. కంపెనీ వాళ్ళు లేకుండా ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు కూర్చుని, ఆర్డీఓ గారు, ఫిషరీస్ ఏడీ గారు వీళ్ళు కూర్చుని మీటింగ్ పెట్టారు. కంపెనీ వాళ్ళు పిలిపిస్తానన్న తప్పు కదా. ఫస్ట్ చెప్పాలి కదా మా ఊళ్ళతో కంపెనీ వాళ్ళు పిలిపిస్తామని. పిలిపి రావట్లేదని కంపెనీ వాళ్ళు పిలిపిస్తానని చెప్పారు. కంపెనీ వాళ్ళు పిలలేదు. పిలకంటే ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పొల్యూషన్ బోర్డులు రప్పించారు. ఎగ్జాక్ట్లీ దీని పొల్యూషన్ బోర్డులో పర్మిషన్స్ కూడా ఉండవు. 99% దాదాపు పార్టీ డాక్యుమెంట్స్ చూపించిన వీళ్ళు మా వాళ్ళు అయితే అమాయకులు, తెలియదు. వీళ్ళైతే ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఇబ్బంది పడతారు, రకరకాలుగా చెప్తున్నారు. మీకు తెలియదు ఏముంది, అంత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు అని చెప్తున్నారు. మళ్ళీ రేపు పొద్దున కలెక్టర్ గారితో మీటింగ్ అంటున్నారు. మా వాళ్ళు ఏంటంటే ఒప్పుకుంటే విధంగా లేరు. రేపు కలెక్టర్ గారు మీటింగ్ ఎన్నిసార్లు తిరిగా 10-15 సార్లు తిరిగా కలెక్టర్ గారు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఎలక్షన్ కోడ్ ముందే ఇది సెటిల్ చేయమని చెప్తున్నాం. ఈ గొడవని ఎలక్షన్ కోడ్ ముందే ఈ గొడవని సెటిల్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటాం మేము అందరూ కూడా. ఎందుకంటే వీళ్ళందరికీ ఏమి తెలియదు, అమాయకులు. ఇప్పుడు స్ట్రైట్ గా 3 నెలల 15 రోజుల మట్టి ఉద్యమం చేస్తున్నారు, రెస్పాండ్ లేదు. ఈ 4 రోజుల్లో రెస్పాండ్ అవుతుంది మా ఓల్డ్ అగ్రీడ్ అవ్వట్లేదు. నీ 4 రోజుల్లో సెటిల్ అవుతుంది, ఎవరో మీటింగ్ వచ్చి చెప్పేస్తారని మా ఓల్డ్ అగ్రీడ్ అవ్వట్లేదు. పైప్ లైన్ దౌర్జన్యంగా సముద్రంలోకి వేసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు పైప్ లైన్ తీయమంటే తీయనని చెప్తున్నారు వాళ్ళు. అంటే అక్కడ మా వ్యవస్థ సముద్రం అనేది మాది, అది మా ఫుడ్, లైఫ్ ఫుడ్ అది. ఆ సముద్రాన్ని మా చేపలు చంపేస్తున్నారు వాళ్ళు. దానికోసం వాళ్ళు